విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ విశాఖ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా విశిష్టతను తెలియజేశారు. బీజేపీ విశాఖపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, యువమోర్చా రాష్ట అధ్యక్షులు సురేంద్ర మోహన్, జిల్లా ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, జిల్లా ఉన్నతాధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. యోగక్షేమాలని కాంక్షించేటువంటి ఆలోచన విధానం భారతదేశం. కాబట్టి మనం అందుమూలంగా ప్రపంచ దేశాలని ఎప్పుడైనా ప్రేమిస్తుంది, శాసిస్తుంది గైడ్ అండ్ ఫిలాసఫర్ అనే అంశాన్ని మనం తెలియజేశాం. ఎవరిని కబళించాలని కానీ ఆక్రమించాలని కానీ ఏ కోశాన్న ఏ కణంలో లేనటువంటి భారత జాతి. దీన్ని 14లోనే వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే వారి యుఎన్ఓలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం, ప్రపంచ దేశాలు ఏకీకరణగా ఆమోదించడం. ఎందుకు ఆమోదించారు? సత్యాన్ని ఆమోదించారు. మానవ శరీర ధర్మాల్ని అద్భుతంగా అనేక రకాల ఆసన రూపంలో, ఆ రోజు వైద్యం కంటే ప్రధానమైనది, ఆనాడు వైద్యం కంటే వైద్యం తక్కువ ఉంది, అప్పుడు మనకి ఆయుర్వేద శరీర ధర్మాన్ని అనుగుణమైనటువంటి శాస్త్రం మనకుంది. కానీ మందుతో కాదు, మానసిక స్థితితో శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని మనం ఆక్సిజన్ అందించాలి అనేటువంటి ఆలోచనని అనేక రూపాల్లో అడవుల్లో ఉన్నటువంటి పెద్దలు, మానవ సమాజంతో ఏ విధమైన సంబంధం లేని పెద్దలు, కానీ మానవ సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి కాంక్షతో హిమాలయాల్లో ఉండి సమాజానికి ప్రవచించినటువంటి అద్భుతమైనటువంటి విద్య మానవాళికి, ప్రపంచ మానవాళికి.